నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్క విషయం మాత్రం తెలుసుకోండి, ఏంటంటే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మరి వృశ్చిక రాశి వారికి మాస ఫలితం ఎలాగుంటుందో చెప్తున్నాను. ఇది చెప్పే ముందు ఒక్క విషయం మాత్రం సూచనప్రాయంగా తెలుసుకోవాలి, ఏంటంటే మీ జన్మజాతకం కూడా ఒక్కసారి చూసుకోండి. ఆ రాశి మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. మీ లగ్నం ఏమిటి, మీ యొక్క దశ ఏం జరుగుతుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ గ్రహాలు ఎంతవరకు మీకు సహకరిస్తున్నాయి, శుభగ్రహాలు ఏమిటి, అశుభగ్రహాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏ రకమైనటువంటి లాభాన్ని మీరు పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం బాగా తెలుస్తుంది. మరొక విషయం ఖచ్చితంగా మీకు ఏంటంటే, చాలా యూట్యూబ్స్ వస్తున్నాయి, ఆస్ట్రాలజర్స్ చాలామంది చెప్తున్నారు. అయితే చాలా వరకు ఈ డూప్లికేట్ గాళ్ళే ఉన్నారు, అంటే వీళ్ళని హిందీలో పోంగా పండిత్స్ అంటారు. వేషాలు వేసి మాత్రమే వీళ్ళు జాతకాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకి జాతకము అనేటువంటిది ఏమాత్రము తెలియదు, జ్యోతిష్యం అనేది జీరో. అయినప్పటికీ కూడా ఈ వేషధారణ వాక్చాతుర్యం వల్ల వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉంటుందో మిమ్మల్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఆకర్షణలో పడిపోయి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక రకంగా చూసుకుంటే ఇదంతా కూడా నేరాలు అని మాత్రం చెప్పచ్చు. ఒక హైకోర్టు న్యాయవాదిగా నేను ఈ సలహా ఇస్తున్నాను, సూచన ఇస్తున్నాను, జాగ్రత్త పడండి. వీళ్ళు చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విధానం ఎలా ఉంటుందంటే, రాబోయే 7 సంవత్సరాలు అబ్బో ఇక అంతంతా కాదు, కోట్లాను కోట్ల రూపాయలు సంపాదిస్తారు, ఇక మీరు నా దగ్గరికి వస్తే ఎలా సంపాదిస్తారో, ఏం చేస్తారు, ఇవన్నీ చెప్తుంటారు. ఒకవేళ అది జరగకపోతే నేను జ్యోతిష్యమే వదిలిపెట్టేస్తాను అని ఛాలెంజెస్ చేస్తుంటారు. జ్యోతిష్యం అలాంటిది ఏమి కాదు, ఇది మహాసముద్రం. ఎవ్వడు కూడా పరిపూర్ణమైనటువంటి జ్యోతిష్యుడు కానే కాలేడు. ఎంత జ్యోతిష్యుడైనప్పటికీ కూడా, ఎంత పండితుడైనప్పటికీ కూడా ఒక 60% మాత్రమే చెప్పగలడని మీరు అర్థం చేసుకోవాలి. అందులోనే మీరు బ్రతకడానికి ప్రయత్నించాలి. కాకపోతే మీ యొక్క శక్తి మీరు తెలుసుకోవాలి, మీరు శ్రమపడాలి, శ్రమ పడితేనే ఫలితం అనేటువంటి దొరుకుతుంది అనేటువంటి ఆ నిజాన్ని మీరు గుర్తించాలి. పోతే ఇక ఫిబ్రవరి మాసంలో కనుక చూసుకున్నట్టే అర్ధాష్టమ శని కాబట్టి అనేకానేకమైనటువంటి పరీక్షా సమయాలు ఎదురవుతాయి. దానికి భయపడకుండా ఉండండి, మీరు కష్టపడండి, ధర్మబద్ధంగా నడవండి, మీకు ఎటువంటి ఆపద కలగదు, మీ యొక్క ఫలితాలు కూడా చాలా బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఆలస్యం కావచ్చు, ఆ గౌరవం పొందేటువంటి పరిస్థితుల్లో కొంచెం అది అటునిటుగా ఉండవచ్చు, మీరు అగౌరవపడవచ్చు, అంత మాత్రం చేత ఏమి కురుంగిపోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎవరైనా భయపెడుతున్నారు అంటే దయచేసి భయపడకండి, మీ సాహసమే మీకు శ్రీరామ లక్ష్యంగా ఉంటుంది అని మాత్రం మీరు తెలుసుకోవాలి. కాకపోతే ఏ పని చేయబోయినా, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, వివాహం చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నా, ఉద్యోగంలోనైనా, ఏ రకంగా చూసినప్పటికి కూడా కాస్తో కూస్తో ఆలస్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ శనైశ్చరుడు దుర్మార్గుడు కాదు, అది ఒక శుభకరమైనటువంటి గ్రహంగా మీరు గుర్తించాలి. అసలు కలియుగానికి శనైశ్చరుడే దేవుడు అని మాత్రం మీరు తెలుసుకోగలిగితే మీరు ఏమాత్రము ఆయనకు భయపడేటువంటి పరిస్థితి రాదు. రాహుకేతువులు కూడా మిమ్మల్ని భయపెడుతున్నాయని మీరు అనుకుంటారు, కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఇంచేత ఉంటే రాహు వచ్చేసి శనికి బంటు, కేతు వచ్చేసి కుజుడికి బంధు. అందుకనే కుజవత్ కేతు, శనివత్ రాహు అన్నారు. కాబట్టి శనైశ్చరుడు కానీ రాహు కానీ మిమ్మల్ని ఏమి దుర్మార్గంగా చూడడు, ఆయన మీకేమి శిక్షలు విధించడు. కాకపోతే శిక్షణ అనేది ఏర్పాటు చేస్తాడు, ఎందుకంటే మీరు పరిపూర్ణులై మీ యొక్క జీవితంలో అద్భుతంగా బ్రతకాలని అన్నదే ఈ నవగ్రహాల యొక్క ఆలోచన. కాబట్టి మీరు ఏ గ్రహానికి భయపడకూడదు, అన్ని గ్రహాలకి పూజలు చేయమని కూడా నేను చెప్పను. మీ యొక్క ఆత్మవిశ్వాసం పెంచుకుంటే జయము మీదే. ఈ యొక్క ఫిబ్రవరి మాసం ఎన్ని ఛాలెంజెస్ మీకు ఎదురైనా అన్నింటినీ కూడా మీరు దాటుకుపోయేటువంటి పరిస్థితి కనుక మీరు ఏర్పరచుకున్నట్టయితే జయం మీదే చివరన అని మాత్రం నేను చెప్పగలను. దయచేసి అర్థం చేసుకోండి, ఆ రకంగా మీరు ముందుకు నడవటానికి ప్రయత్నించండి. తెలిసింది కదా, సెలవు. మరి ఉంటాను, నమస్కారం.